జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, నరసమ్మ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ యొక్క మహానాడులో పాల్గొన్నటువంటి సోదరులకు, సోదరమణులకు, అదేవిధంగా అనేక మంది అభిమానులు, పత్రికా విలేకరులు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ప్రొద్దుటి నుంచి దాదాపు 15 తీర్మానాలు మన వాళ్ళందరూ కూడా అన్ని విషయాలు కూడా మాట్లాడారు. ఇప్పుడు రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి అధ్యక్షుల వారికి, సభకు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మనకు ఒక ఆనవాయితీ, ప్రతి మహానాడులో చివరిగా రాజకీయ తీర్మానం పెట్టుకుంటూ ఉంటాం. ఈసారి అంతకంటే ప్రత్యేకత, దాదాపు 3 సంవత్సరాలు జగన్ పరిపాలించిన తర్వాత అతను చేసేటువంటి అక్రమాలు, అకృత్యాలు, అదేవిధంగా ప్రజా వ్యతిరేక చర్యలు, దోపిడీ విధానం, అవినీతి పాలన, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించాడు. రాష్ట్రం పూర్తిగా భ్రష్టుపట్టడమే కాకుండా రాష్ట్రానికి భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక స్థానాన్ని నిలిపినటువంటి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు చూస్తే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రం భ్రష్టుపట్టింది, ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయటానికి అవకాశం లేనటువంటి పరిస్థితిని కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి, దానివల్ల మన వాళ్ళందరూ కూడా ఇంతకుముందు మాట్లాడారు, ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది, అదేవిధంగా అప్పులు పాలయ్యింది, అదేవిధంగా ఈ రాష్ట్రం యొక్క ఇమేజ్ పోయింది, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం పోయింది, తెలుగు వాళ్ళ స్థితినే ప్రశ్నించేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. అంచేత ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తే ఎన్టీ రామారావు గారు ఆ రోజున సినిమా రంగాన్ని వదిలి రాజకీయ రంగం ప్రవేశించి ఆ రోజున పార్టీ ఎందుకు పెట్టారు, అదేవిధంగా పార్టీ పెట్టడానికి కారణాలేంటి, పార్టీ పెట్టిన తర్వాత ఏం చేశారు అనేటువంటి మనం ఒకసారి నెమరు వేసుకుని చూస్తే, ఆ రోజు 1982 సంవత్సరంలో పార్టీ పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి ఏ విధంగా అయితే రాష్ట్రం నవ్వుల పాలయ్యిందో, రాష్ట్రం భ్రష్టుపట్టిందో, అదేవిధంగా దాని నుంచి కాపాడటానికే తెలుగుదేశం పార్టీని ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీని పెట్టడం జరిగింది. అదొక విప్లవం, అదొక రెవల్యూషన్. ఎంచేతంటే పొలిటికల్ రిఫార్మ్ అనేటువంటిది చెప్పకుండా చేసినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఎంచేతంటే ఆ రోజున ఆ పొలిటికల్ రిఫార్మ్ ఒక చేంజ్ తీసుకొచ్చాడు. అప్పటి వరకు కూడా ఒక పాలిటిక్స్లో పెద్దవాళ్ళకో లేకపోతే అదేవిధంగా ఒక రకమైనటువంటి ఒక పొలిటికల్ ట్రెండ్ నడుస్తున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రానికి తెలుగు వాళ్ళకు ఒక గుర్తింపు తేవాలని, ఒక ఆత్మాభిమానం ఉంది తెలుగు వాళ్ళకి. అంచేత మద్రాసు నుంచి బయటపడిన తర్వాత తెలుగు వాళ్ళకు ఒక గుర్తింపు తెచ్చాం కాబట్టి తేవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి, ఆంధ్రప్రదేశ్ అంటూ ఒకటి ఉంది, ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళకు ఆత్మగౌరవం ఉందని చెప్పినటువంటి మహానుభావుడు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అదొక్కటే చెప్పడం కాదు, పార్టీ పెట్టడం ఒకటే కాదు, పార్టీ పెట్టిన తర్వాత దాదాపు 90% యువకులకి ఆ రోజున సీట్లు ఇచ్చాడు. అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు, దాదాపు 90% వరకు కూడా చదువుకున్నటువంటి వాళ్ళని యువతకి ఇచ్చి ఒక పొలిటికల్ రిఫార్మ్ తీసుకొచ్చాడు ఎన్టీ రామారావు గారు. దానితోటి మేమందరం కూడా ఆ రోజున జాయిన్ అయ్యాం. ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాలు వచ్చింది. 40 సంవత్సరాల్లో మన పార్టీ అధికారంలో ఉంది, అధికారంలో లేకుండా కూడా ఉంది. అధికారంలో ఉన్నా లేకపోయినప్పుడు కూడా మనం అనేక రకాలైనటువంటి ఈ రాష్ట్రానికి సేవ చేసినటువంటి పార్టీ ఆనాడు ఎన్టీ రామారావు గారు హయాంలో కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు హయాంలో కానీ చూస్తే అనేక రకాలుగా ఈ రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్టలను కాపాడి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఆనాడు చేపట్టినటువంటి 3 కార్యక్రమాలే
సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రధాన కారణం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అవే తిండి బట్ట ఇల్లు మూడు కార్యక్రమాలు. పేదవాడికి కావాల్సింది మంచి ఇల్లు ఉండాలి, పేదవాడికి కావాల్సినటువంటి మంచి బట్టలు కట్టుకోవాలి, పేదవాడికి కావాల్సినటువంటి తిండి ఉండాలి అనేటువంటి కార్యక్రమాలు మూడు కార్యక్రమాలు పెట్టి ఈనాడు భారతదేశ వ్యాప్తంగా ఆ కార్యక్రమాలని అమలు జరుపుతూ తెలుగుదేశం పార్టీ ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టిందో ఆ కార్యక్రమాలే మనం అమలు చేశాం, మిగతా పార్టీలు అమలు చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా అవే కార్యక్రమాలు అమలు చేయడానికి కారణం అంటే సామాజిక న్యాయం మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో మొదలుపెట్టింది ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఈనాడు చాలామంది చెప్తున్నారు మేము చేస్తున్నాం మేము చేస్తున్నాం, వీళ్ళు దోపిడీ రాజ్యాన్ని పెట్టారు, దోపిడీ చేస్తున్నారు రాష్ట్రాన్ని. పేద ప్రజలకు అందవలసినటువంటి ధనం అంతా కూడా, పేద ప్రజలకు అందవలసినటువంటి ఆస్తిని వీళ్ళు దోపిడీ చేసి వీళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు తప్ప రాష్ట్రంలో ఎవరికి కూడా పేదవాళ్ళకి సరైనటువంటి సహాయం చేయడం లేదనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అంచేత ఈ పొలిటికల్ రిజల్యూషన్ ఈరోజు మనం చేస్తున్న ప్రత్యేకత చెప్పడానికి చాలా ఉంటాయి కానీ మనకు సమయం కూడా లేదు. అంచేత ఈరోజున మనం ఉండేటువంటి 82వ సంవత్సరంలో ఎటువంటి పరిస్థితుల్లో అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు ఈ 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేశాడు. అంచేత ఈ జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పాలి, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి, దానికి కావలసినటువంటి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, భవిష్యత్తు తరాలకి ఆ రోజున 82వ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు చేశామో అధికారంలోకి వచ్చామో అదేవిధంగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భవిష్యత్తు తరాల గురించి ఆలోచించి భవిష్యత్తు తరాలు ఇదే ప్రభుత్వం గారు నడిస్తే మన రాష్ట్రానికి ఇంకా భవిష్యత్తు ఉండదు, మన రాష్ట్రంలో ప్రజలకు ఎవరికి భవిష్యత్తు ఉండదు, మన యువత పూర్తిగా నిర్వీర్యమైంది ఇప్పటికే. అదేవిధంగా డ్రగ్ అడిక్ట్స్ అవుతున్నారు, మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు, మంచి పేదవాళ్ళకి ఎవరికి కూడా ఉపాధి లేదు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ అంతా కుంటుపడ్డం, ఆ కుంటుపడడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కారణం. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాన్ని ఆదుకోగలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే, తెలుగుదేశం పార్టీ ఒకటే అనేటువంటిది ఈనాడు ప్రజల అభిప్రాయం. అందుకనే భవిష్యత్తుని మనం ఆదుకోవాలంటే మనం పునరంకితం కావాలి, అదేవిధంగా మన కమిట్మెంట్ తోటి మళ్ళీ ముందుకు వెళ్ళాలి. ఆ రోజున 82వ సంవత్సరంలో ఏ విధమైనటువంటి కమిట్మెంట్ తోటి తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళిందో అంతకంటే పట్టుదలతోటి అందరి సహకారంతో ప్రజల సహకారంతో మన రాష్ట్రాన్ని రక్షించుకోవాలి, మన ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి. ఇటువంటి దోపిడీదారులకి బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉందంటే మనం ప్రధానంగా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఈనాడు మనం ఒకప్పుడు ఎలక్టరల్ రిఫార్మ్స్ తెచ్చాం, మళ్ళీ ఎలక్టరల్ రిఫార్మ్స్లో అదేవిధంగా ఎలక్షన్ ప్రాసెస్లో ముఖ్యంగా వీళ్ళు చేస్తున్నటువంటిది పవర్ ఉపయోగించుకుంటున్నారు, మనీ ఉపయోగిస్తున్నారు, ఎలక్షన్ ప్రాసెస్ని అంతా కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. అంచేత ప్రజాస్వామ్యంలో అతి ప్రధానమైనటువంటి ఎలక్షన్ ప్రాసెస్, ఆ ఎలక్షన్ ప్రాసెస్ సరిగ్గా జరగాలంటే ఎలక్టరల్ రిఫార్మ్స్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. స్థానిక సంస్థల్లో ఎలక్టరల్ రిఫార్మ్స్ రావాలి, అదేవిధంగా నేషనల్ పాలిటిక్స్లో కానీ స్టేట్ పాలిటిక్స్లో కానీ ఈ యొక్క ఎలక్టరల్ రిఫార్మ్స్ రావాలి. డబ్బు ప్రమేయం తగ్గించాలి, ఎంచేతంటే డబ్బు ప్రమేయమే ఉంటే ఎలక్షన్స్లో పేదవాళ్ళు ఎవరు కూడా పోటీ చేయలేరు, దానివల్ల సామాజిక న్యాయం మనం చేయలేము. అంచేత ఒకవైపు సామాజిక న్యాయం చేయాలి అనుకున్నప్పుడు రాష్ట్ర సంపద పెరగాలి, అదే మనం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. రాష్ట్ర సంపద పెరిగితే ఆ సంపదను పేదవాళ్ళకి పంచిపెట్టాలి, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఆ సంపదను పేదవాళ్ళకు వచ్చేటువంటి సంపదను జగన్మోహన్ రెడ్డి మనుషులు దోచేస్తున్నారు. కాబట్టే మన పార్టీ యొక్క ఆవశ్యకత ఈనాడు అవసరం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంచేత పార్టీలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా అంచేత ఒకవైపు సామాజిక న్యాయం గురించి ఏదైతే మన వెల్త్ని సంపదను పెంచుతామో అదేవిధంగా మరొక రాజకీయమైనటువంటి ప్రాధాన్యత బలహీన వర్గాలకు ఉండాలి. ఎంచేతంటే పరిపాలనలో భాగస్వామ్యం ఉండాలి, పరిపాలనలో భాగస్వామ్యం ఒకసారి ఉండాలి. అదేవిధంగా ఇన్క్లూజివ్ ప్రాస్పరిటీ అంటాం, అంటే మన ఆస్తులు పెరుగుతున్నటువంటి ఏదైతే ఎకానమీ ఏదైతే పెరుగుతుందో, ఆర్థిక అభివృద్ధి ఎప్పుడైతే జరుగుతుందో ఆ ఆర్థిక అభివృద్ధిలో కూడా పేదవాళ్ళకి భాగస్వామ్యం ఉండాలి.
రాజకీయాల్లో రాజకీయ పార్టిసిపేషన్ ఉండాలి పేదవాళ్ళకి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకి ఏదైతే 60% 70% ఉన్నారో వాళ్ళకి ప్రాధాన్యత ఈ రెండింటిలోనూ ఉంటేనే కరెక్ట్గా మన సామాజిక న్యాయం చేయగలుగుతాము. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశించినటువంటి విధానం. అదే మన స్వాతంత్రాన్ని మహాత్మా గాంధీ గారు తీసుకొచ్చారు. స్వాతంత్రాన్ని ఎందుకు తీసుకొచ్చారండి? ఈ దోపిడీదారుల గురించి తీసుకురాలేదు. ప్రజలు బాగుపడాలి, ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు బాగుపడాలి. మనం పరిపాలించుకోవాలంటే మనల్ని పరిపాలించి దోచేసుకునేటువంటి విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కాబట్టి దీనికి గుణపాఠం చెప్పి మళ్ళీ మనం అధికారంలోకి రావడం అనేటువంటిది ఖాయం. దాంట్లో అనుమానం లేదు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఏదైతే నష్టపోయామో, ఏ విధంగా అయితే భ్రష్టు పెట్టారో, ఆ భ్రష్టు పట్టిన స్థితి నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రానికి మళ్ళీ మరొకసారి సేవ చేసి భారతదేశంలో ప్రపంచంలో ఒక ఆదర్శమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే మన పొలిటికల్ ఎజెండా అనేది కూడా మరొకసారి సందర్భంగా మనవి చేస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి అవకాశం కల్పించినటువంటి పెద్దలు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మిగతా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.